हेलो फ्रेंड्स, वेलकम बैक टू रमा सर्कलेट। నేను మీ రమా। ఈ రోజు నేను ఈ వీడియోలో బెంగాల్ స్వీట్ రెసిపీ గోజా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను। స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈ విధంగా గోజాలు చేసుకోండి, చాలా బాగుంటాయి। మనం ఏ స్వీట్ చేసినా ఎక్కువ టైం పడుతుంది, ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా, అలా కాకుండా తక్కువ టైంలో చేసుకునే స్వీట్ రెసిపీ ప్రాసెస్ చూద్దాం। ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి, అందులో ఒక కప్పు షుగర్ పోసుకోండి, అలాగే అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి। దీనికి పాకం గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువగా, కొంచెం గట్టి పాకం కాకుండా మనం టచ్ చేస్తే చేతులకి అతుక్కుంటే సరిపోతుంది, అలా ఉంటే సరిపోతుంది పాకం, కొంచెం స్టిక్కీగా ఉండాలి। ఈ చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి। దీనికి పాకం వచ్చేసింది, అలాగే ఈ పాకం అనేది చిక్కబడకుండా ఉండడానికి ఒక 2-3 చుక్కల నిమ్మరసం వేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి। మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1½ కప్పు మైదా పిండిని పోసుకోండి। దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి, చిటికెడం తుప్పు వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి। మీరు స్వీట్స్ ఎక్కువగా కావాలనుకుంటే మైదా పిండిని కొంచెం ఎక్కువగా తీసుకొని చేసుకోవచ్చు। ఈ పిండిని మొత్తం కూడా నెయ్యి కలిసేలాగా బాగా కలుపుకోండి। పిండిని ఇలా కలిపితే చిన్న ఉండలాగా వస్తే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। ఇప్పుడు కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకుంటే పిండి కలుపుకోండి। మరి చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా కలిపి పెట్టుకోండి। దీన్ని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చేసుకోవచ్చు। ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా ప్రెస్ చేసుకోండి, చపాతీ కర్రతో అస్సలు చేయకండి, గట్టిగా వస్తాయి స్వీట్స్, అరచేయితోనే ప్రెస్ చేసుకోండి। దీన్ని ముందుగా వీడియోలో చూపించినట్లుగా చేయితో ప్రెస్ చేసుకోండి, పిండిని స్క్వేర్ షేప్ వచ్చేలాగా చేసుకోండి। పిండి అనేది మరీ పలచగా ఉండకూడదు, వీడియోలో చూపించినట్లుగా ఈ మందంలో ఉండాలి। ఇప్పుడు చాకుతో గాట్లు పెట్టుకోండి, గాట్లు పెట్టిన తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి, స్క్వేర్ షేప్లో గాట్లు పెట్టుకోండి। ఈక్వల్గా ప్లెయిన్ పార్ట్స్ని సైడ్స్ కట్ చేసుకోండి ముందుగా, తర్వాత మిగతా వాటిని కట్ చేసుకోండి। స్క్వేర్ షేప్లో కట్ చేసిన వాటిని రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా వీడియోలో చూపించినట్లుగా ప్రెస్ చేసుకోండి, మరీ ఎక్కువగా ప్రెస్ చేయకండి, గట్టి పడిపోతాయి। ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఒకదాని తర్వాత ఒకటి చాకుతో కట్ చేసుకుంటూ చేసి పెట్టుకోండి, కొంచెం లావుగానే ఉండాలి స్వీట్స్, ఎక్కువగా ప్రెస్ చేస్తే గట్టిగా అవుతాయి, అసలు మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు గట్టి పడిపోతుంటాయి, షుగర్ సిరప్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకో కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకోండి। తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనెను మీడియంగా హీట్ చేసుకోండి, తర్వాత ఇందులో ఒక్కొక్క గోజాను వేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన వెంటనే కలపకండి, అవే కొంచెం కొంచెం వేడవుకుంటూ పైకి వచ్చేస్తుంటాయి, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। రండి పైకి వచ్చాయి కదా, ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోండి। హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉడకదు, పైన క్రిస్పీగా వచ్చేస్తాయి, షుగర్ సిరప్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవు। ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు గోజాలు మంచి కలర్ వచ్చాయి కదా, వెంటనే వీటిని షుగర్ సిరప్లో వేసుకోండి, బ్రేక్ అవుతున్నాయని అసలు టెన్షన్ పడకండి, ఇలా ఉంటే సిరప్ అనేది బాగా పట్టి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి। ఇప్పుడు వీటిని వేడివేడిగా ఉండే షుగర్ సిరప్లో వేసుకొని 1 to 2 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది। వీడియోలో చూపించినట్లుగా గోజాలు ఈ కలర్లో ఉండాలి, ఇప్పుడు వీటిని వెంటనే వేడిగా ఉన్న గోజాలని వేడివేడిగా ఉండే షుగర్ సిరప్లో వేసుకోండి, మీకు షుగర్ సిరప్ చల్లారింది అనిపిస్తే ఒక 2 నిమిషాలు మళ్ళీ వేడి చేసుకుని వేడివేడి సిరప్లో వేసుకుంటే సిరప్ అనేది బాగా పట్టి గోజాలు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి, ఒక 2 నిమిషాలు ఉంచుకొని ప్లేట్లోకి తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి। మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి, గోజాలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కానీ నూనెను లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి, అప్పుడే చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి। ఇలా 2 నిమిషాలు సిరప్లో ఉంచుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకొని తింటే
వా సూపర్ టేస్టీ అనాల్సిందే. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ చేసుకోవాలనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి. న్యూ ఇయర్ వస్తుంది కదా, ఈ న్యూ ఇయర్కి తప్పకుండా మైదా పిండితో గోజాలు ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి తీయని వేడుక చేసుకోండి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఒక జస్ట్ 2 మినిట్స్ ఉంచుకుంటేనే చాలా జ్యూసీగా ఉన్నాయి కదా, సిరప్ అనేది బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. సో గోజాలు నచ్చాయి కదా, బెంగాల్ స్వీట్ రెసిపీ. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. అలాగే ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన రమాస్ ఆర్ట్ ప్లేట్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.